నమస్కారం అండి. సో ఈ రోజున నగరికి ముగ్గులు పోటీకి రోజా గారు ఇద్దరు గారు ఆవిడ రమణ గారిని బయలుదేరి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ దీంట్లో పాల్గొని ఇద్దరూ మంచి మంచి ప్రైజ్లు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది, మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన మెజార్టీ మా రోజా డెఫినెట్గా అది గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీతోటి వారు కూడా గెలవటం 100% ఖాయమైంది. ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు, మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు, నా కొడుకు నాకు ఇచ్చినట్టు, నా మామయ్య నాకు ఇచ్చినట్టు, నా మనవడు నాకు ఇచ్చినట్టు అని ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దోళ్ళు ఆడోళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకులు వచ్చినారు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అంటారో ఆ 175 మేము అతి త్వరలో కలవబోతున్నాం 2054లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన రోజా గారికి అలాగే పాల్గొన్న ముఖ్యమంత్రి మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. మహిళ భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని, మంత్రి గారు కదా చెప్పారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్, అది అది కాస్ట్లీ. సో డైమండ్, సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా కోహినూర్ డైమండ్ ఎక్కడ ఉంది, లండన్ ఉంది, ఆ కోహినూర్ గురించి మాట్లాడుకుంటా. సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శకు టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అవి ఫైర్ బ్రాండ్ అని ఆ ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆవిడ కూడా తగ్గేదేలే, ఆవిడ కూడా ఫైవ్ బ్రాండ్ కాబట్టి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే ప్ర ఫ్యామిలీ ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చట్నీ కట్ట ఆవిడ ఏదో సినిమా చేస్తున్నారు పరిచయం ఉంది. అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మనలో ఏదో లోపం ఉంది అనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు పెట్టుకోవాలి. రెండు చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూ నువ్వు కూడానా, నువ్వు కూడానా, చీ నా బతుకు చెడ. మీరు కనుక నన్ను అధికారంలో ఇంతపాటి పిసరంతా పట్టుమని 10 ఎమ్మెల్యేలు ఇచ్చుంటే నేను మీకోసం చాలా బలంగా సభల్లో పోరాడేవాడిని. ఇవ్వలేదు కాబట్టి నేను ఈరోజు నా ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నాను. నాకు రెండు ఒకటే, అదైతే మీకు ఫలితాలు తేగలను, ఇదైతే పోరాటం చేయగలను. ఫలితాలు ఇచ్చేది పోరాటం నాకు ఇవ్వండి, నాకు అవకాశం. ఎందుకంటే మీకోసం పడేవాడు ఎవడుంటాడు? ఓడిపోయిన తర్వాత నేను ఎలా చికిత్సపరుస్తారో తెలుసు కదా మీకు. రెండు చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి, ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూ నువ్వు కూడానా, నువ్వు కూడానా, చీ నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసం అబ్బాయి, నా కోసం లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణిల చేత కూడా తిట్టించుకుంటాం నాకు ఓకే. ఇంకా సంబరాలు రాంబాబుల గురించి మీకు తెలిసిందే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో వస్తారు మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి. ఎవడు రాడు, మీరే నిలబడాలి. మీకు నిలబడే వాళ్ళకి మీరు నిలబడాలి. మంచి రోజులు వస్తాయంటే మంచి రోజులు వాళ్ళకి వచ్చినాయి, మట్టి కుండలు మనకి ఇచ్చారు.
గతంలో ప్రభుత్వాలు కొంచెం కనీసం మట్టి మశానం మనకు ఇది వదిలే, వీళ్ళు మట్టి ఇసుతో పడగట్టు తినేశారు. వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఇందాక మా ఆది చెప్పినట్టుగా దత్తపుత్రుడు అంటాడు. నా నోటి దాకా చాలా మాటలు వస్తాయి తిట్టాలని. ఇదో ముఖ్యమంత్రి, ఇదో మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని గుర్తుపెట్టుకుని, ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచీలు ఊడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చాను ఆ మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను వీడి భయపడి నేను గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని, పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో తప్ప. నమస్కారం అండి. సో ఈరోజున నగరికి ముగ్గుల పోటీకి రోజా గారు, మిత్రి గారు, ఆవిడ రమణ గారిని బయలుదేరి ప్రాబ్లం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ దీంట్లో పాల్గొని ఇద్దరు మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది, మీ కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన మెజార్టీ పెట్టి మా రోజా డెఫినెట్గా ఉండి గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ తోటి వారు కూడా గెలవటం 100% ఖాయం. ఇది ప్రజలు అందరూ కూడా మాకు ఇది అందింది చాలు, మా బిడ్డ మాకు మాకు ఇచ్చినట్టు, నా కొడుకు నాకు ఇచ్చినట్టు, నా మామయ్య నాకు ఇచ్చినట్టు, నా మనవడు నాకు ఇచ్చినట్టు అని ప్రతి ఛానల్స్లో ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దోళ్ళు ఆడోళ్ళు చాలా అద్భుతంగా చెప్తుంటే నిజంగా ఎస్ ఇది కదా నాయకులు లక్షణాలు. సో అందుకోసం డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఏదైతే 175 అంటారో ఆ 175 మేము అతి త్వరలో కలవబోతున్నాం 2024లో. సో ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన రోజా గారికి అలాగే పాల్గొన్న ముఖ్యమంత్రి మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. మహిళా పోటీ చేసే అవకాశం రాజకీయాలు నాకు భవిష్యత్తులో పోటీ అయితే మరి నిర్ణయిస్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడ చేరిపోతుంది. పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని, మంత్రి గారు కదా చెప్పారు, డైమండ్ రాణి అన్నారు కదా.